ఎరా సిగ్గు లేదు మీకు తౌడి యాతవల నడివీసలో కొట్టుకుంటున్నారే నాకు సిగ్గుగా ఉందిరా మిమ్మల్ని కొడుకులని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉందిరా పోలీస్ స్టేషన్ కి ఎక్కిన పరువు తీసేశారే నాకు ఇద్దరు భార్యలు కాదనలేదు అది ఏనాడు నేను మధ్యపెట్టలేదు కానీ నా ఇద్దరు భార్యలకు నేను బాధ్యుడిగానే ప్రవర్తిస్తున్నాను ఆ తప్ప మీ ఇద్దరిని నేను తరచు మార్చి మార్చి పిలుస్తూ ఉంటాను ఎందుకో తెలుసా మీ ఇద్దరిని నేను ఎప్పుడు వేరువేరుగా చూడలేదు సమానంగానే అనుకున్నా అది తప్ప ఎరా ఎరా నా పరువు తీస్తున్నారు మీ ఇద్దరి గురించి ఆలోచించకుండా నేను స్వార్థంతో రెండు పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్పే తప్పు చేసిన వాడు మారకూడదా వాడిని మార్చలేమా నేను మారాలని చూస్తున్నాను అది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు నిజంగా చెప్తున్నాను ఇంతవరకు నాకు రెండు కుటుంబాలు ఉన్నాయని నేను సిగ్గుపడలేదు కానీ ఈ రోజు సిగ్గుపడుతున్నాను నాకు రెండు కుటుంబాలు ఉన్నాయని సిగ్గుపడుతున్నాను ఇటువంటి ఇద్దరు కొడుకుల్ని పెంచానని సిగ్గుపడుతున్నాను ఇదంతా చూస్తూ ఇంకా ప్రాణాలతోనే ఉన్నానని సిగ్గుపడుతున్నాను పొందరా ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారా వారికి ఏమైంది భయపడకమ్మా ఏం కథ ఇక్కడ రాముల్ గార్డ్స్ పోస్ట్ చేయండి 24 అవర్స్ డ్యూటీలో ఉండాలి సార్ హాస్పిటల్ చుట్టూ సెక్యూరిటీ ఉండాలి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఇతను పోస్ట్ చేయండి ఓకే సార్ నన్ను అడగకుండా ఎవరిని లోపలికి వెళ్ళకూడదు హాస్పిటల్ స్టాఫ్ తప్ప ఓకే ఎస్ సార్ ఏమైంది ఏకాంబరం ఇల్లు ఎక్కడ కనిపెట్టాం ఎక్కడ కొత్తపేట ట్రంక్ రోడ్డు డోర్ నంబర్